గిన్నెలో నూనె పోసి పెట్టుకున్నాను ఈ నూనె వేడెక్కే లోపల పిండి కలుపుకుందాం అయితే మన దగ్గర రెగ్యులర్ గా శనగపిండి కొంటే గనక మనకి కొంచెం రవ్వరవ్వగా అంటే లైట్ గా బరకగా ఉంటుంది ఇప్పుడు మనం యూస్ చేస్తున్న ఈ పిండి ఉంది కదా ఇది బాంబే బేసన్ అంటారన్నమాట చాలా ఫైన్ గా ఉంటుందన్నమాట స్మూత్ గా ఉండే పిండి ఇది ఇందులో కొద్దిగా సోడా కాస్త బాము కొంచెం పసుపు కొద్దిగా కారం అలాగే పిండికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత బ్యాటర్ మట్టికి పల్చగా కలుపుకోవాలి ఎక్కువ కోటింగ్ అవసరం లేదు పచ్చి మామిడికాయ బజ్జీలకి మిర్చి బజ్జీకి అయితే కోటింగ్ ఎక్కువ అవసరం ఇది మనకి లైట్ పైన కోట్ తెలిస్తే సరిపోతుంది ఎందుకంటే నేను చేసుకున్నప్పుడు ఒకసారి లైట్ కోట్ వేసాను ఒకసారి డార్క్ కోట్ వేస్ట్ చేస్తే లైట్గా కోటింగ్తో ఉన్న బజ్జీయే బాగుంది ఉండలు లేకుండా కలుపుకోవాలి వర్షాకాలంలో ఇలాంటి రకరకాల బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది మా అత్తమ్మ నాతో అడిగి మరీ మిర్చి బజ్జీ చేయించుకుంటూ ఉంటుంది ఈ సీజన్ రాగానే నేను మిర్చి బజ్జీ చాలా బాగా చేస్తాను మీకు కూడా తెలుసు కదా చూసారు కదా మిర్చి బజ్జీ ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి బయట కూడా బాగుంటుంది కాకపోతే మళ్ళీ మళ్ళీ సేమ్ ఆయిల్లో ఫ్రై చేసిస్తారు కదా అదొక్కటి మంచిది కాదు బట్ బయట కూడా చాలా టేస్టీగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే ఇంట్లో అయితే మనం ఫ్రెష్ ఆయిల్తో చేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఇంట్లో చేసుకోమని చెప్తాను అన్నమాట ఇలా పల్చ బ్యాటర్ కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి సోడా మటుకి ఎక్కువ వేయకూడదు సోడా ఎక్కువ వేసిన బజ్జీలు ఎలా ఉంటాయంటే నూనెలో వేసిన వెంటనే రెడ్గా అంటే పింకిష్ కలర్లో వస్తాయన్నమాట అప్పుడు మనకి తెలిసిపోవాలి ఇందులో సోడా ఎక్కువైందని ఇలా ముందుగానే మామిడికాయలు ఇంకా అయిపోతున్నాయి కదా కొంచెం ఆల్రెడీ ఎల్లో ఇష్ వచ్చేసింది సో ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కని జస్ట్ బ్యాటర్లో ముంచి లైట్ కోటింగ్ జస్ట్ ఇలా బ్యాటర్లో ముంచి చాలా చాలా లైట్ కోటింగ్ అనమాట అసలు ఫస్ట్ నూనె వేడెక్కిందో లేదో చూద్దాం ఓకే అయితే మిర్చి బజ్జీ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం సగం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక వాయి వేసి అవి కూడా సగం వేగిన తర్వాత మొత్తం యాడ్ చేస్తాం అంటే ఇంట్లో అయితే ఒకేసారి ఫ్రై చేసుకుంటాం బట్ బయట మిర్చి బజ్జీ బండి దగ్గరికి వెళ్తే అతను అలాగే చేస్తాడు కానీ ఇప్పుడు మనం చేస్తుంది మామిడికాయ బజ్జీ కదా దీన్ని ఒకేసారి ఫస్ట్ వేసామంటే స్టార్టింగ్ నుండి ఫినిష్ చేసేయాలి ఎందుకంటే మామిడికాయ నుండి వాటర్ బయటకు వచ్చేస్తాయి పచ్చి మామిడికాయ బజ్జీలు వేగిపోయాయి టిష్యూ పేపర్లోకి తీసేసుకున్నాం చూడండి అసలు ఎంత సూపర్గా వచ్చాయో బజ్జీలు స్టవ్ ఆఫ్ చేసేద్దాం సో ఇక్కడ బుట్ట రెడీగా ఉంది ఏ బజ్జీ చేసుకున్నా పక్కన ఉల్లిపాయలు నిమ్మకాయ పచ్చిమిర్చి ఉండాల్సిందే ఈ మూడింటిని కలిపితే మంచి మసాలా అవుతుందండి కానీ కలిపేస్తే కలర్స్ తెలియదు కాబట్టి మనం సపరేట్ సపరేట్గా వేసుకుందాం ఫస్ట్ ఇలా కారం తర్వాత కాస్త ధనియాల పొడి బ్లాక్ సాల్ట్ నల్లుప్పు అంటాం కదా మనం తెలుగులో అదనమాట చాట్ మసాలా మనం ఇందులో వేయట్లేదు ఎందుకంటే లోపల ఉన్న మామిడికాయ ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా ఇంకా చాట్ మసాలా వేస్తే పుల్లగా అయిపోతుంది కాబట్టి ఆ మసాలా అవసరం లేదు ఇలా చక్కగా బజ్జీల మీద ముగ్గులేసిన తర్వాత వీటిని ఇదన్నమాట పచ్చి మామిడికాయ బజ్జీలు ఆహా ఏది చేసినా మనం మీకోసంలోనే
ఎంత బాగుంది కదా. ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుంది, బయట వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది కదా. వర్షాకాలం అండి, ఎప్పుడైనా వర్షం పడవచ్చు. అందుకే ఇలాంటి బజ్జీల రెసిపీ ఒకటి మైండ్లో ఉందనుకోండి, వర్షం పడగానే టకటక బజ్జీలు వేసుకోవచ్చు. పచ్చి మామిడికాయ బజ్జీలు తయారీ విధానం, ముందుగా ఒక బౌల్లో శనగపిండి, సోడా, వాము, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని నీళ్లు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఈ బ్యాటర్లో ముంచి వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ లోకి తీసుకొని చివరగా వాటిపైన కాస్త కారం, ధనియాల పొడి, బ్లాక్ సాల్ట్ చల్లుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ బజ్జీలు రెడీ అవుతాయి.